ప్రస్తుతం చూస్తున్నాం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు మనం చూస్తున్నాం సో ఇది నిజంగా హ్యాపీ న్యూసా జలగం వెంకట్రావుకి అని ఆనందించాలా లేదా అనే పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకంటే ఆయన ఈ సుదీర్ఘ టర్మ్ మొత్తాన్ని కోల్పోయారు ఇప్పుడు నిజంగా ఆయన టికెట్ రేస్లో బీఆర్ఎస్ తరపున ఉంటారా అనేది కూడా ఒక డౌట్ ఎందుకంటే వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉండడం అందుకు కూడా ఒక కారణం హైదరాబాద్ లో మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి కూడా సిద్ధంగా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం కిరణ్ భూపతి చెప్పండి ఇప్పుడు హైకోర్టు తీర్పు చూస్తున్నాం అటు వనమా వెంకటేశ్వరరావు కానివ్వండి ఇప్పుడు జలగం వెంకట్రావు కానివ్వండి ఇద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్న పరిస్థితి అట్ ద సేమ్ టైం వనమా వెంకటేశ్వరరావు కి దెబ్బ మీద దెబ్బ పడుతున్న సిచువేషన్ కూడా మనం చూస్తున్నాం ఏం జరుగుతోంది పార్టీ కార్యాలయంలో తీర్పుని ఎట్లా చూస్తున్నారు ఖచ్చితంగా ఈ అయితే ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలంతా కూడా ఇటు అధిష్టానం కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి వనమ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటు బీఆర్ఎస్లో చేరడం జరిగింది పూర్తిగా రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు కావచ్చు బీఆర్ఎస్ నుంచి జలగ వెంకటరావు పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత పరిణామాల కొద్దీ ఇటు కాంగ్రెస్ పార్టీకి వీడి ఇటు ఏదైతే బీఆర్ఎస్లో చేరినటువంటి సందర్భాలు అయితే కనబడ్డాయి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఈ పార్టీకి సంబంధించి దీనికి ఎలాంటి స్టాండ్ తీసుకున్నది మాత్రం వేచి చూడాలి ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో అది తప్పుడుగా ప్రకటించారని కూడా జలగాం వెంకటరావు దానిపైన హైకోర్టుకు వెళ్లడం జరిగింది ఆ హైకోర్టు కూడా దీని మీద సంచలనం తీర్పించినటువంటి నేపథ్యంలో రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో లీడ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతారని కూడా హైకోర్టు తీర్పించినటువంటి పరిస్థితి కనబడింది ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి దీనిపైన పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటబోతుంది అనేది మాత్రం కొంత మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా అయితే మాత్రం తీర్పు వచ్చిన తర్వాత ఆర్డర్ కాపు అందిన తర్వాత జలగం వెంకట్రావుతో పాటు ఈ వన వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా టు సీఎం కేసీఆర్ ను కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ కలిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ కూడా ఖమ్మం రాజకీయాలపైన ఇప్పటికే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మంలో మరొకసారి హాట్ టాపిక్ గా ఈ తీర్పు నిలిచిందనే చెప్పాలి పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ ఏ విధంగా ఉంటుందని మాత్రం ప్రస్తుతం చూడాలి దాదాపు నాలుగేళ్ల కాలం పాటు ఎందుకంటే మరొక రెండేళ్లలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం కొంత వేచి చూడాలి ఎందుకంటే రెండు వేల లో కాంగ్రెస్ లో గెలిచినటువంటి వనమ వెంకటేశ్వరరావు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి ఇద్దరు ఒకే పార్టీలో ఉండటం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి తాను పార్టీలో ఉంటారా వేడతారా అనేది కూడా ఒక ప్రశ్న అయితే మనకు మాత్రం పార్టీ స్టాండ్ అయితే ప్రస్తుతానికి మనకి ఇంకా తెలియాల్సి ఉంది బిందు సరే కిరణ్ బాబు రేది ఓటమి తర్వాత జలగం వెంకట్రావు పార్టీ ఆఫీస్ కి రావడం కానీ లేకపోతే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ చాలా తగ్గిపోయిందనే ఒక ఇది కూడా వినపడుతోంది బట్ స్టిల్ ఆయన ఈ తీర్పు కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు తీర్పు వచ్చిన తర్వాత కార్యాచరణ చెప్తానన్న వార్త కూడా మనకు వినబడుతోంది ఖచ్చితంగా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇద్దరు ఒకళ్ళు ఏదైతే జలగం వెంకటరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో వనమ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఆ తర్వాత పరిణామాల్లో కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్లో చేరారు ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా జలగం వెంకటరావు పాల్గొనట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా తాను పూర్తిగా యాక్టివ్లోనే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా తాను ఎక్కడ కూడా పాల్గొనలేదు కానీ ఇప్పుడు ఈ తీర్పు రావటం పట్ల కూడా తాను ఏ విధంగా స్టాండ్ తీసుకుంటారు ఇటు పార్టీకి సంబంధించి కావచ్చు తన సొంతంగా ఏ విధంగా అయినటువంటి స్టాండ్ తీసుకున్నానని మాత్రం కొంత చూడాలి ప్రస్తుతానికైతే ఈ తీర్పు పైన కూడా తాను హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన ఏదైతే హైకోర్టు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆ తీర్పు కూడా కాసేపట్లోనే ఈ కొద్దిసేపట్లోనే ఆ తీర్పు కూడా వెలువరించినటువంటి పరిస్థితి అయితే మనం చూసాము రెండు వేల పద్దెనిమిది నుంచి తాను పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పూర్తిగా కనిపించినటువంటి పరిస్థితి ఈ తీర్పు మేరకు తాను ఒకసారిగా మళ్ళొకసారి వార్తల్లోకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి వీళ్ళిద్దరిని పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడుతుందా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాలి బిందు కిరణ్ భూపతి వనమా వెంకటేశ్వరరావు ఆయన గత కొంతకాలంగా కొంత వార్తల్లో నిలిచిన పరిస్థితి ఆయన కొడుకు వ్యవహారంతో టికెట్ వస్తుందా లేదా అనే ఒక అనుమానం కూడా కొంతకాలంగా కనిపించిన పరిస్థితి అయితే ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది అనే ధీమాతో ఆయన ఉన్నారని కూడా చెప్తున్నారు సో బీఆర్ఎస్ వర్గాల ఆలోచన అంటే కొత్తగూడెం హాట్ సీట్ కి సంబంధించి చాలా కాంపిటీషన్ కూడా కనబడుతోంది ఖచ్చితంగా ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరడం జరిగింది తాను ఖమ్మంలో పోటీ చేస్తారని తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గత కొంత కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మంలో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరినటువంటి నేపథ్యంలో తన కొడుకు కావచ్చు తనకు కావచ్చు ఖచ్చితంగా టికెట్ ఈసారి నాకే వస్తుందని కూడా తను ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ తీర్పు రావడం పైన కూడా కొత్త బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది ఎందుకంటే ఇప్పటికే కొత్తగూడెం నుంచి కూడా మరొక ఎవరైతే ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి ఓ వ్యక్తి కూడా ఇప్పటికే అక్కడ నుంచి పోటీ చేస్తానని కూడా తను గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో తనకు టికెట్ ఇస్తారా లేక మనమ వెంకటేశ్వరరావుకి లేదా జగం వెంకట్రావుకి ఇస్తారా అనే దానిపైన ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడేటువంటి పార్టీలోనే త్రిముఖ వ్యక్తులు పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన పార్టీ అధిష్టానం ఏ విధంగా ముందుకెళ్తున్నది మాత్రం ప్రస్తుతం అనేది ఒక ప్రశ్నార్థకంగానే మారిందనే చెప్పాలి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా దీనిపైన కొత్తగూడెం టికెట్ మీదనే ఆశిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తీర్పు రావడం పట్ల కూడా బీఆర్ఎస్ లోకింత చర్చ అయితే మొదలైంది తీర్పు ఎఫెక్ట్ ఆ జిల్లాలో కానీ కొత్తగూడెంలో కానీ ఎంత వరకు ఉందంటే ఏం చెప్తారు కిరణ్ భూపతి బీఆర్ఎస్ వర్గాలు ఎట్లా విశ్లేషిస్తున్నాయి తీర్పుని ఖచ్చితంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇరవైకి పైగా స్థానాల్లో గెలిచినటువంటి నేపథ్యంలో ఈ తీర్పు ఏదైతే రెండు వేల పద్దెనిమిది తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ కండ్వా కప్పుకున్నారు అందులోనే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్తగూడెం తీర్పు రావడం పట్ల కూడా బీఆర్ఎస్లో చర్చ అయితే మొదలైంది ఆ నెక్స్ట్ వచ్చేటువంటి ఎందుకంటే మరొక రెండు మూడు నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి మొదటి అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు నెలలుగా సాగుతున్నటువంటి సస్పెన్స్లు ఏవైతే ఉన్నాయో అటు పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం అక్కడ ఉన్నటువంటి నాకు నేను చెప్పిన వాళ్ళకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని కూడా పొంగులే శ్రీనివాసరెడ్డి చాలా వరకు అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కనుక ఖచ్చితంగా కొంతమంది అభ్యర్థులను కనుక ప్రకటిస్తే బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది అభ్యర్థులను అక్కడ బలమైన నేతల్ని దింపేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తా ఉన్నారు వచ్చే నెలలో కొంతమంది గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి స్థానంలోనే టికెట్లు ఇస్తాము రెండో స్థానం కొంత ఆశించిన కొంతశించించటువంటి ఫలితాలు ఉండేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాము పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళందరికీ కూడా తాడు స్థాయిలో ఇస్తాము కొత్త వేరే వ్యక్తులకు ముప్పై మందికి మార్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకు సంబంధించినటువంటి బేరీస్ అంతా వేసుకొని కొత్తగూడెం తీర్పు అనేది బీఆర్ఎస్ వర్గాల్లో కొంత చర్చ అయితే మొదలైందని చెప్పాలి దానిపైన సీఎం కేసీఆర్ దృష్టి ఏ విధంగా పెడతానని